దీక్ష యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీక్ష యాప్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత దీక్ష యాప్ క్రింద లైబ్రరీ, కోర్సెస్, డౌన్లోడ్స్, ప్రొఫైల్స్ అని 4 ట్యాబ్స్ కనిపిస్తాయి. మధ్యలో క్యూఆర్ కోడ్ స్కాన్ ట్యాబ్ కనిపిస్తుంది. సో ఇందులో మనం ప్రొఫైల్ పైన క్లిక్ చేయాలి. ప్రొఫైల్ పైన క్లిక్ చేయగానే లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో లాగిన్పై క్లిక్ చేయాలి. లాగిన్పై క్లిక్ చేయగానే దీక్షలో లాగిన్ కొరకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇలా లాగిన్ పేజ్ ఓపెన్ అవ్వగానే దీక్షలో అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కొరకు రిజిస్టర్ హియర్ అన్న వర్డ్స్పై క్లిక్ చేయాలి. కానీ రిజిస్టర్ హియర్పై క్లిక్ చేయగానే మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం కొన్ని డీటెయిల్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ముందుగా సెలెక్ట్ ఇయర్ ఆఫ్ బర్త్ అన్న చోట మన బర్త్ ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒక టీచర్ యొక్క బర్త్ ఇయర్ని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మన నేమ్ బయోమెట్రిక్లో ఏ విధంగా ఉంటుందో అటువంటి నేమ్ని ఇక్కడ రాసుకోవాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ అడ్రస్. మొబైల్ నెంబర్ మనం తీసుకోవాలి. ఈ మొబైల్ నెంబర్ బయోమెట్రిక్తో లింకప్ చేసినటువంటి మొబైల్ నెంబర్ అయితే గనక బెటర్గా ఉంటుంది. ఇలా మొబైల్ నెంబర్ను రాసిన తర్వాత మనకు పాస్వర్డ్ను సెట్ చేసుకోవాలి. తర్వాత రెండవ ట్యాబ్లో కన్ఫర్మ్ పాస్వర్డ్ టైప్ అంటే సేమ్ పాస్వర్డ్ని మళ్ళీ టైప్ చేయాల్సి ఉంటుంది. ఇలా పాస్వర్డ్ని సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఐ అండర్స్టాండ్ అండ్ యాక్సెప్ట్ దీక్ష టర్మ్స్ ఆఫ్ యూజ్ అన్న చెక్ బాక్స్ని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసి చివరగా రిజిస్టర్పై క్లిక్ చేయాలి. ఇలా రిజిస్టర్పై క్లిక్ చేయగానే ఆ నెంబర్కి ఏ నెంబర్తో అయితే మనం రిజిస్టర్ చేస్తున్నామో ఆ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్ళి ఉంటుంది. ఆ ఓటీపీని ఇందులో ఎంటర్ చేయాలి. ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయాలి. వెరిఫికేషన్ సక్సెస్ఫుల్, లాగిన్ టు కంటిన్యూ అని అంటూ ఉంటుంది. సో ఇప్పుడు మనం సేమ్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్తో మనం లాగిన్ అవ్వాలి. మొబైల్ నెంబర్ పాస్వర్డ్ రాసిన తర్వాత లాగిన్పై క్లిక్ చేయాలి. సో లాగిన్పై క్లిక్ చేయగానే ఇది బోర్డ్స్ మీడియం క్లాసెస్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. బోర్డుపై క్లిక్ చేసి స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్పై క్లిక్ చేయాలి. అదేవిధంగా మీడియంపై క్లిక్ చేసి ఇంగ్లీష్ అండ్ తెలుగు వాటిపై క్లిక్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. చివరగా క్లాసెస్ 1 to 10th క్లాసెస్ని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. ఈ డేటాని అడుగు భాగంలో ఉన్నటువంటి సేవ్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా డేటాని సేవ్ చేయాలి. మన స్టేట్ డిస్టిక్ అనంతపురం సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. లేదు డిస్టిక్ మారి ఉంటే డిస్టిక్పై ఈ డిస్టిక్ బటన్పై క్లిక్ చేసి మనం సరైన డిస్టిక్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మన ప్రొఫైల్లో ఉన్న డేటాని ఎలా ఎడిట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్రొఫైల్పై క్లిక్ చేయాలి. మనం ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాం కనుక లాగిన్ అయ్యాం కనుక మన ప్రొఫైల్ కనిపిస్తూ ఉంటుంది. అలాగే సబ్మిట్ డీటెయిల్స్పై క్లిక్ చేసి కొన్ని డీటెయిల్స్ని కూడా మనం ఎంటర్ చేయొచ్చు. ఐఆమ్ఏ ఇక్కడ టీచర్ అదర్సా అని సెలెక్ట్ చేసుకుని టీచర్పై క్లిక్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. అదేవిధంగా సెలెక్ట్ టెనెంట్స్, ఇందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి టీచర్స్ కనుక ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్పై క్లిక్ చేసి చివరగా మన డీటెయిల్స్ని ఇక్కడ ఇందులో అప్లోడ్ చేయాలి. మొబైల్ నెంబర్ మనం ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుంటాం కనుక ఆ మొబైల్ నెంబర్ డిఫాల్ట్గా అలాగే వస్తుంది. మన ఈమెయిల్ అడ్రస్ని మనం ఎంటర్ చేయాలి. సో ఈ విధంగా ఒక మెయిల్ ఐడిని రాసిన తర్వాత వ్యాలిడేట్ అని క్లిక్ చేయాలి. వ్యాలిడేట్ క్లిక్ చేయగానే యూ విల్ రిసీవ్ ఎన్ ఈమెయిల్ విత్ ఓటీపీ ఫర్ ఈమెయిల్ అడ్రస్ వెరిఫికేషన్ అని వస్తుంది. అంటే మన మెయిల్ ఐడికి ఒక ఓటీపీ వెళ్ళి ఉంటుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఓటీపీని ఎంటర్ చేశాక సబ్మిట్పై క్లిక్ చేయాలి. తర్వాత స్కూల్ ఆర్ ఆర్గనైజేషన్, మనం ఏ స్కూల్లో వర్క్ చేస్తున్నామో ఆ స్కూల్ అడ్రస్ రాయాలి. ఈ స్కూల్ డీటెయిల్స్ రాసిన తర్వాత స్కూల్ యొక్క యూడైస్ కోడ్ని ఇందులో స్కూల్ యూడైస్ అన్న చోట స్కూల్ యూడైస్ కోడ్ని ఎంటర్ చేయాలి. సో స్కూల్ యూడైస్ కోడ్ని రాసిన తర్వాత ఎంటర్ ఐడి, మన ట్రెజరీ ఐడిని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో మనం ట్రెజరీ ఐడిని ఇందులో ఎంటర్ ఐడి యాజ్ రిక్వెస్టెడ్ బై అవర్ స్టేట్ బోర్డ్ ఆర్ ఆర్గనైజేషన్ అన్న చోట ట్రెజరీ ఐడిని ఎంటర్ చేయాలి. చివరగా ఈ ఐ అగ్రి
to share these details with administrators of Diksha as per the privacy policy anna checkbox pai click cheyali. Click chesi ee details anni sariga unnaya ledho ok sari maraka sari check cheskuni anni correct ga unte submit by click cheyali. క్లిక్ చేయగానే యూ కెన్ ఎడిట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యువర్ ప్రొఫైల్ ఇఫ్ యూ నీడ్ టు, అనగా మనం ఏదైనా పొరపాటు చేసింటే కూడా మనం ఈ డీటెయిల్స్ని తదుపరి మనం ఏదైనా సందర్భంలో మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఓకే బటన్పై క్లిక్ చేయాలి.